Hi, hello, welcome to Tamra channel. This recipe is going to share with you. Gongura prawns curry ani adigo nenu kundlo cook chestunanu nachita mi andaru tappakunda try cheyandi. Ikkada nenu prawns ki uppu pasupu alage allam vellulli paste ani kalipi pakkana pettukunanu. Ippudu manam stove elgichukuni oka kunda pettukunnamu. Manam kundalo nekada cook chesukunedi. ఇప్పుడు ఇంట్లో మనం ఆయిల్ అనేది వేసేసుకున్నాము ఆయిల్ కూడా వేడెక్కాక ఇందాక మనం కలిపి పెట్టుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా ఆ ప్రాన్స్ అనేది ఇంట్లో వేసేసుకున్నాము మనం ఇప్పుడు ప్రాన్స్ ని ఉడికిస్తున్నాము అలాగే ఫ్రై కూడా దీంట్లోనే చేసుకుంటున్నాం ఒక 2 నిమిషాల తర్వాత చూసామంటే ప్రాన్స్ లో వాటర్ ఉంటుంది కదా వాటర్ అంతా కూడా బయటికి వచ్చేసి ప్రాన్స్ కుక్ అవుతూ ఉంటుంది అయితే వాటర్ వచ్చేటప్పుడు మనకి మంచి వాసన అనేది వస్తుంటదండి ఈ వాసన మనకి కుండలో కుక్ చేసుకుంటేనే ఇలాంటి మంచి వాసన వస్తుంది ఇదే మనకి కూరంతా కూడా ఇలాంటి చక్కటి వాసన వచ్చి కూర చాలా టేస్టీగా వస్తుందన్నమాట చూడండి వాటర్ అంతా బయటికి వచ్చింది కదా ఇప్పుడు మనం ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుందాం ఒక 10 నిమిషాల తర్వాత చూసామంటే ప్రాన్స్ మంచిగా కుక్ అయిపోయినాయండి కొంచెం వాటర్ ఉంది కదా ఆ వాటర్ కూడా మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టామంటే వాటర్ మొత్తం వెళ్ళిపోయి ప్రాన్స్ అనేవి మనకి ఫ్రై అయిపోతూ ఉంటాయి ఫ్రై చేయటం వల్ల మనకి కూర చాలా టేస్ట్ వస్తుంది అందుకని చెప్పి ఫ్రై చేస్తున్నాను ఫ్రై అయిపోయాయండి మంచిగా ఇప్పుడు మనం దీన్ని ప్లేట్ లోకి డిష్ అవుట్ అనే చేసేసుకున్నాము ఇప్పుడు మనం అదే పాత్రలో కొంచెం ఆయిల్ వేసేసుకుని మసాలా దినుసులు వేసుకున్నాము దీనికి నేను చెక్క లవంగ ఇలాచి ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేసుకున్నాను ఇది కొంచెం వేగాక దీంట్లో మనం ఇప్పుడు వేసేసుకున్నాము గోంగూర ఆకులు అండి గోంగూర ఆకులు నేను కొంచెమే తీసుకున్నాను ఎక్కువేం తీసుకోలేదండి ఇవి కూడా ఒక 250 గ్రామ్స్ తీసుకున్నాను ఇప్పుడు మన గోంగూర ఆకులు వేయగానే కలర్ చేంజ్ అయిపోయి మనకి వెమ్మటే కుక్ అయిపోతుంటది ఎప్పుడైనా సరే ఆకురలు మనం కుక్ చేసుకునేటప్పుడు పైన మూత అనేది పెట్టుకోకూడదు ఇలాగే మనం కుక్ చేసుకోవాలి ఇలా మసాలాతో మనం ఆకుర వేసుకుని పేస్ట్ చేసుకుంటే కర్రీ కూడా చాలా టేస్ట్ వస్తుంది అందుకని చెప్పి మసాలాలు ఇలాగే వేసుకున్నాను వెమ్మటే మనకి కుక్ అయిపోయింది కదా అయితే నూనెలో మనం ఇంకొక 5 నిమిషాలు మనం మంచిగా మగ్గనిద్దామండి మగ్గాక నేను స్టవ్ అనేది ఆపేసాను స్టవ్ ఆపేసినా మీకు ఇంకా అక్కడ ఉరుకుతున్నట్టే అనిపిస్తుంది కదా మనం కుండలో కుక్ చేస్తున్నాం కదా మనకు అలాగే అనిపిస్తుంది అనమాట ఆపేసిన 5 నిమిషాల వరకు కూడా మనకి అలాగ కుక్ అయినట్టు కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు మనం చల్లారాక దీన్ని మంచిగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు అదే పాత్రలో మనం కొంచెం ఆయిల్ వేసేసుకున్నాం కర్రీ కోసం అదే ఎందుకు యూస్ చేస్తున్నాను అంటే ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం అలాగే గోంగూర ఉడకబెట్టుకున్నాం కదా ఆ ఫ్లేవర్ టేస్ట్ అంతా కూడా దాంట్లో అలాగే ఉంటుంది అందుకని చెప్పి అదే యూస్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను పచ్చిమిర్చి అలాగే జీలకర్ర అనేది వేసుకున్నానండి ఇప్పుడు నేను దీంట్లో కరివేపాకు వేసుకుంటున్నాను అలాగే నేను ఆనియన్స్ ని ఇక్కడ కొంచెం కచాపిచా దంచి పెట్టుకున్నానండి ఆనియన్స్ కూడా వేసుకున్నాను వేసుకుని దీనికి నేను కొంచెం ఉప్పు కొంచెం పసుపు అనేది వేసుకుని నూనెలో మనం ఆనియన్స్ ని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే మనం కుక్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ పెట్టినా హై ఫ్లేమ్ పెట్టినా మాడిపోతుంది ఎందుకంటే మనం యూస్ చేసే కుండ కదా ఇప్పుడు నేను దీంట్లో ఎండుమిర్చి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం నూనెలో మంచిగా వేయించుకోవాలి మనకు ఒక 2 నిమిషాలు పట్టుద్ది అనమాట ఇది వేగటానికి ఇక్కడ మనం రొయ్యలు యూస్ చేస్తున్నాం కదా కావాలంటే మీరు వాటి ప్లేస్లో చికెన్ లేకపోతే మటన్ కూడా వేసుకుని సేమ్ ఇదే టేస్ట్తో మీరు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా ఆ ప్రాన్స్ నేను వేసేసుకున్నాను అలాగే రుచికి సరిపోయేంత ఉప్పు అలాగే కారం కూడా వేసేసుకుని ఒకసారి మంచిగా కలిపేసుకున్నాము దీనికి ఉప్పు కారం పట్టాలి కదా ఒక 5 నిమిషాలు మనం లో ఫ్లేమ్లోనే అలాగ వదిలేసామంటే ఉప్పు కారం పట్టి మంచిగా ఉంటుంది ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర ఉంది కదా ఆ గోంగూర దీంట్లో వేసేసుకున్నాము వేసుకుని ఒకసారి మంచిగా కలిపేసుకుని ఒక 5 నిమిషాలు నూనెలో అలా మగ్గనిద్దామండి ఒకసారి ఇది మనకి మగ్గాక ఇప్పుడు మనం దీంట్లో కొంచెం వాటర్ అనేది వేసేసుకున్నాము
ఇక్కడ నేను ధనియా జీలకర్ర పౌడర్ వేసుకున్నానండి అలాగే నేను గరం మసాలా పౌడర్ కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నా కావాలంటే మీరు స్కిప్ చేసేయచ్చు కానీ బాగుంటుంది వేసుకుంటే ఆ తర్వాత అలాగే నేను దీంట్లో కొత్తిమీర కూడా వేసుకున్నాను ఇవన్నీ వేసుకుని ఒకసారి మంచిగా కలిపేసుకున్నాము గోంగూరులో ఉన్న పులుపు అంట కూడా ముక్కలకు పట్టాలి కదండి అందుకని చెప్పి నేను ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్ మీద మూత పెట్టేసుకుని కుక్ చేసుకుంటున్నాను మూత తీసేటప్పుడు జాగ్రత్త అండి కాలుద్ది సో అయినా క్లాత్ యూస్ చేసి పట్టుకోండి ఒక 10 నిమిషాల తర్వాత చూసామంటే మన గోంగూర ప్రాన్స్ అనేది రెడీ అయిపోయింది వేరువేరి అన్నంలో చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అంతే అండి ఎంతో రుచిగా ఉండి గోంగూర రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది నచ్చితే తప్పకుండా ట్రై చేయండి చేయండి.